పెడుగురాళ్ల పట్టణంలోని గొల్లపల్లి డొంక సచివాలయం పరిధిలో గల పదవ వార్డు నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురచల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం బజార్ నుంచి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరిగి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటికి తెచ్చిస్తున్నారా? మనం వచ్చిన తర్వాత ఇక్కడ సాంక్షన్ అయింది. అంటారమ్మా పట్టుకోరా కౌన్సిలర్, రాని కౌన్సిలర్ రా, మేస్టర్ గారు అవునా? పెన్షన్ ఎంత? 46,000 అంటే 2 సంవత్సరాలైంది. మనం వచ్చిన తర్వాత అమ్మ కూడా వస్తుంది కదా. ఏమ్మా ఇంటి స్థలం సెకండ్ శాంక్షన్ అయింది కదా, మీకు వచ్చింది కదా. ఇంటికి తెచ్చి ఇస్తున్నారమ్మా. ఇంకేమైనా సమస్య ఉందా? కొంచెం టైం పడుతుంది, ఇంటికి ఇస్తాం ఒక 4-5 మంత్స్. అమ్మఒడి విద్యా దీవెన, రైతు భరోసా విద్యా దీవెన, ఇట్కోలో ఇంటి స్థలం వచ్చింది. ఇంటి స్థలం వచ్చిందమ్మా. ఇటు వస్తామా? ఏమైనా సమస్య ఉందా? పండు అమ్మ కూడా వచ్చిందా? ఇంటి స్థలం వచ్చింది. పెట్టుకో, కూర్చోండి, పెట్టుకో, పర్లేదు. గడపకి ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు 10వ వార్డులో పిడుగురాళ్ళలో ఇంటింటికి పోతున్నాం. గడిచిన 40 నెలల్లో ఇక్కడ వచ్చిన లబ్ధిదారులకు ఏమేమి వచ్చిందో వాళ్ళకి తెలియజేస్తూ ఇంకా సమస్యలు ఏమున్నాయి, ప్రధానంగా మంచినీటి సమస్య. మరి అందుకే దీని కొరకు దాదాపు 2-3 కోట్లు పెట్టి హై స్కూల్లో ట్యాంక్ నిర్మిస్తున్నాం. రైతు భరోసా విద్యా దీవెన, ఇట్కోలో ఇంటి స్థలం వచ్చింది. అంతేనా? ఇంకేమైనా సమస్య ఉందా? డీజేనే పక్క వీధిలో ఉన్నా పెట్టమన్నా. అసలు పెట్టినప్పుడు ఇంక నీ ఫ్రెండ్ ఎందుకు ఇంకా డీజే నా పొందు పెన్షన్ వస్తుందండి. అమ్మా రైతు భరోసా ఇంకేమైనా సమస్య ఉందా?